ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా చాలా రణరంగంగా మారాయి ప్రధానంగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న యాజసేషన్స్ అందులోకి దేవునేని ఉమాగారికి కొడాలి నాని గారికి మధ్య జరుగుతున్న వార్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సవాళ్ళు విసురుకున్నారు ఓకే సవాళ్ళ పర్వలో భాగంగా దేవునేని ఉమాగారు ఒక స్టెప్ ఎక్కువ ముందుకు వేసినా సరే ఏకంగా గొల్లపూడి వెళ్ళి ఎక్కడైతే తనను కొడాల నాని గారు విమర్శించారో అక్కడేకే వస్తాను టచ్ చేసి చూడు అంటూ భారీగా విమర్శలు చేయడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏం జరిగిందని అందరికీ తెలుసు తర్వాత కొడాల నాని గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది ఒకసారి నా మాటల కంటే ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం స్టోర్ చేస్తారు నేను బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు ఊరిన సొల్లు ప్రకల్పాలు పలికినట్టు ఉంటుంది అని చెప్పి సొల్లు మాటలొద్దు నేను రాత్రి నుంచి నీకు పదిసార్లు ఫోన్ చేశాను మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశాను మన ఇద్దరం మాట్లాడుకుందాం పని ఎక్కడో చెప్పు ప్లేస్ నేను వచ్చేస్తా ఒక్కడనే వస్తా ఒకడు వేర ఎవడెవడకు పూజ చేస్తాడు ఎవడక షేపులు మారితే తేలుతుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే పని మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తా మా ఎన్నికలు మేనిఫెస్టో పట్టుకుని మీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకురా మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాడుతు అక్కడే అదే డెబ్యూట్లో మాట్లాడు నిన్ను కొట్టకపోతే ఈ దేశ ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా కాబట్టి ఊరికి నేను జరగనటువంటి పనికి మమ్మల్ని పోసుకోలుగాడని కాడని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ కమిషనర్ ఒప్పుకోడు నేను ఎల్లు రోడ్డు మీద దిక్కు కొట్టుకుంటాము ఛాలెంజ్లు చేసుకుంటాం అంటే పోలీసులు చూస్తూ కూర్చుంటారు ఈయన కోడి పందేలా సంక్రాంతి పండక్కే ఇవన్నీ అంతా సాగు తెలియదు అట్లా నాయకుడు చంద్రబాబు ఒక ఎదవా ఈడో ఒక యదవా ఇద్దరు ఎదవలో కలిసి ఇటువంటి సాగు తెలియదు అట్లా నాకు ఫోన్ చేయి మన ఇద్దరమే తెలుసుకుందాం లేకపోతే మీడియా చెప్పు ఏ మీడియాకి రమ్మంటావు నేను వస్తా నీ మేనిఫెస్టో పట్టి మా మేనిఫెస్టో పట్టు వస్తా మీ నాయకుడు మోసగాడు మా వాడు మేము హామీలు నెరవేర్చాము మీ వాడు నెరవేర్చడం నువ్వు నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్లోనూ గొట్టాల ముందు మాట్లాడినట్టు నా ముందు మాట్లాడు నేను నీకు నిన్ను నిన్నేం చేస్తాను అక్కడే లైవ్ పబ్లిక్లో చూస్తారు కదా జరగనటువంటి ఛాలెంజులు రెంజ్ కంపెనీ దగ్గరికి రండి రైల్వే స్టేషన్కి రండి పోలీసులు కళ్ళు మూసి కూర్చుంటారా నువ్వు నేను బహిరంగంగా ఛాలెంజ్ చేసుకుని ఇటు ఉమాగ్ని అందుకే సొల్లుగాడు యాక్షన్కి రియాక్షను కౌంటర్కి ప్రతి కౌంటర్ కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కొడాలి నాని గారి మాటలు ఎందుకంటే అవి కూడా మనం రిపీట్ చేయలేము ఎందుకంటే ఆయన శైలి అంతే తనదైన శైలి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు కాకపోతే కొంచెం ఆ బడిత పూజ అనే పదాలు అవి వాడుకు పదాలు అవి ఏదే సెన్సార్ కటింగ్ అవసరం లేదు కాబట్టి కాకపోతే ఆయన కొంచెం ఘాటుగా అయితే విమర్శించారు నిజంగా డైరెక్ట్గా డిబేట్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొట్టుకునే పరిస్థితి వస్తుంది అందులోకి అక్కడ కొడాల నాని గారు ఎవరు ఊరుకోరు వాళ్ళు ఊరుకోరు వాళ్ళు తక్కువ తింటారు టీడీపీ నేతలు వీళ్ళు తక్కువ తింటారు కాకపోతే అటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ అవుతాయంటే పోలీసులు కూడా చూస్తూ ఊరుకోరు కదా ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే కొడాల నానిగారం అన్నది కూడా కరెక్టే ఒకవేళ నిజంగా డైరెక్ట్గా బహిరంగ సవాలు సిద్ధం వస్తావా అంటే ఎవరూ ఒప్పుకోరు ఇరు పార్టీ నేతలు అందులోకి టీడీపీ వైసీపీ నేతలు కూర్చుని అంటే ఖచ్చితంగా అది పెద్ద చాలా సీరియస్ యాజిటేషన్ అయిపోద్ది ఒప్పుకోరు కాకపోతే ఏదో అనవసరమైన ఒక రాద్దాంతం సృష్టించాలనో లేదంటే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంగా చూడాలి దేవినేమ గారు అయితే అనుకున్నది చేశారు అక్కడికి వెళ్ళారు అనేది టిడిపి నేతలు చెబుతున్నమాట అదే నేపథ్యంలో అంతకుమించి ఎక్కువ మాట్లాడితే చూస్తూ ఊరుకోము అంటూ వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని